కాంగ్రెస్ పార్టీలో మరోసారి ఓసీలదే పైచేయి కాబోతోంది కులాలుగా చెప్పుకున్నటువంటి రెడ్డి రావులదే ఈసారి కూడా అత్యధిక సంఖ్యలో ఆ టికెట్ల కేటాయింపు జరగబోతోంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు గాను సుమారుగా నలభై రెండు రెడ్డి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానాల్లో రెడ్డి కులాలకే ఆ టికెట్ కేటాయించబోతున్నారు మరో పన్నెండు స్థానాల్లో విలమ సామాజిక వర్గం చెందినటువంటి రావుల టికెట్ కేటాయించబోతున్నారు అత్యధిక సంఖ్యలో ఇక్కడ వాళ్ళ ఎంట్రీతోని బీసీలే ఆ అత్యధిక సంఖ్యలో కూడా టికెట్ కోల్పోయే అవకాశం కనిపిస్తోంది ఈసారి కూడా ఓసిలేదే పైచేయిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ అనౌన్స్ చేయబోతోంది అధిక సంఖ్యలో మరోసారి కూడా ఆ ఓసీల టికెట్ కేటాయింపు వైపు చర్చ జరుగుతోంది ఆందోళనకరంగా కూడా కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్న పరిస్థితి అయితే మొదట్లో కేవలం బీఆర్ఎస్ పార్టీ కంటే మేము చాలా కట్టుదైన ప్రణాళిక సర్వేల ఆధారిత ఆధారితంగా అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా అభ్యర్థుల ప్రకటన ఉండబోతుంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రకటించింది కానీ ప్రస్తుతానికి ఎటు చూసినా కాంగ్రెస్ అధిష్టానం ఏ రకంగా చూసినా కూడా సుమారుగా రెడ్డి సామాజిక వర్గానికి నలభై రెండు స్థానాల్లో ఆ తర్వాత విలమ సామాజిక వర్గానికి పన్నెండు స్థానాల్లో కూడా టికెట్ కేటాయించే అవకాశం ఉంది అయితే బీఆర్ఎస్ విషయాన్ని కంపేర్ చేస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ ఇదే ఓసీలకు సంబంధించి సుమారుగా యాభై ఎనిమిది స్థానాల్లో ఆ నియోజకవర్గాల్లో టికెట్ కేటాయింపు జరిగింది సుమారుగా నలభై స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గానికి ఆ తర్వాత పదకొండు స్థానాల్లో ఆ విలమ సామాజిక వర్గానికి ఆ ఐదు స్థానాల్లో కమ్మ సామాజిక వర్గం ఇక వైశ్య బ్రాహ్మణ సంఘాలకు సంబంధించి సామాజిక వర్గాలకు సంబంధించి ఒక్కో చొప్పున ఆ టికెట్ అయితే కేటాయింపించింది కానీ కాంగ్రెస్ పార్టీ నీకు తక్కువేమీ కాదు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రకంగానే బీసీల విషయంలో కొంతమేరకు ఆ టికెట్ల విషయంలో కూడా తాత్సారం చేస్తోంది కొంతమేరకు ఇబ్బందికరంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి కానీ రెడ్డిల విషయానికి వస్తే రెడ్డిలకు సంబంధించి నలభై రెండు సీట్లు రావు విలమ సామాజిక వర్గానికి సంబంధించి పన్నెండు సీట్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది అసలు ఏదైతే బీసీలకు సంబంధించి అణారం ఎత్తుకొని డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి ఆ తలదండ విధంగా మా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం డెఫినెట్గా అన్ని సామాజిక వర్గాలను బేరీజ్ వేసుకొని అత్యధిక సంఖ్యలో ఈసారి అన్ని సామాజిక వర్గాల్ని మహిళల్ని అందరూ కూడా బేరీస్ వేసుకొని డెఫినెట్గా అందరికీ సమన్యాయం పాటిస్తామని మొదట్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు కూడా కానీ ఆ ప్రస్తుతం అయితే కార్యరూపం దాల్చేలా కనిపించట్లేదు ఇప్పటికే ఆ పీఈసీ కమిటీ కూడా రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ కూడా అందరు కూడా కొన్ని పేర్లు ప్రతిపాదించి సుమారుగా ఒక్కో నియోజకవర్గానికి ఆ మూడు నుంచి నాలుగు పేర్లు ప్రస్తావించి వాళ్ళు ఆ కేంద్ర ఎన్నికల కమ్యూనికేషన్ కి సంబంధించిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కైతే పంపించడం జరిగింది మరోవైపు ఆ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కావచ్చు స్క్రీనింగ్ కమిటీ కూడా రెండు ఇద్దరు కూడా ప్రస్తుతానికి అయితే స్క్రీనింగ్ కమిటీ అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూలంకషంగా అయితే ఒక అధ్యయనం చేస్తున్న నేపథ్యం సో ఈ అధ్యయనం తర్వాత ఆ టికెట్ల కేటాయింపులో కూడా ఈ రకమైనటువంటి తప్పకుండా ఈ ఇటువంటి ఫలితాలు వచ్చే కానీ అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే వాళ్ళ యొక్క దరఖాస్తుల విధానం చూసినా లేకపోతే వాళ్ళ యొక్క అంతిమంగా స్క్రీనింగ్ కమిటీ ఆ కొన్ని సమాచారం చూసినా కూడా ఆ పెద్ద ఎత్తున రెడ్డి రావులకే అవకాశం వచ్చేట్టు కనిపిస్తోంది సో ఆరు శాతంగా ఉన్నటువంటి ఈ ఓసీ శ్రీకులాలకు సంబంధించి యాభై శాతం సుమారుగా నలభై రెండు ప్లస్ ఆ పన్నెండు అంటే యాభై నాలుగు అంటే అత్యధిక సంఖ్యలో యాభై శాతంగా సుమారుగా ఆ బాలకి కేటాయించే విధంగా కనిపిస్తోంది సో కాంగ్రెస్ పార్టీ తన మాట నెరవేర్చుకుంటుందా ఏదైతే అధిక సంఖ్యలో ఆ పూర్తిగా సమన్యాయం చేసే విధంగా అందరికీ కూడా అవకాశం కల్పిస్తామని తరహాల కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్పుకొచ్చిన నేపథ్యంలో అందరికీ సమన్యాయం పాటిస్తుందా అంటే లేదనే సంకేతాలు వినిపిస్తున్నాయి డెఫినెట్ ఈ స్థానాలకు సంబంధించి సుమారుగా రెడ్డిలకు ఆ నలభై రెండు స్థానాల్లో ఆ తర్వాత వెలమ సామాజిక వర్గానికి పన్నెండు స్థానంలో దాదాపుగా ఖరారైపోయింది దీనికి సంబంధించి ఇరవై తొమ్మిది జరిగేటువంటి పూర్తి స్థాయి స్క్రీనింగ్ కమిటీ సమావేశం తర్వాత ఆ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న సిఈసి కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అధ్యయనం చేసిన తర్వాత ఈ పేర్లు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది అసలు కాంగ్రెస్ పార్టీలో ఈ రకంగా ఒక వార్త సంచలనం రేపడుతున్న అసలు ఏం జరుగుతోంది దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ మధు కాంగ్రెస్ పార్టీ ఈసారి సమన్యాయం పాటిస్తోంది డెఫినెట్గా అన్ని సామాజిక వర్గాలను కూడా ఒక రకంగా లెక్కలోకి తీసుకొని డెఫినెట్గా వాళ్ళ యొక్క దామాష ప్రకారంగా ఇవ్వబోతున్నట్టు కూడా వార్తలు వినిపించినాయి కానీ ప్రస్తుతం వార్తలు చూస్తుంటే కనుక అగ్రకులాలుగా చెప్పేటువంటి రెడ్డి రావులకి అత్యధిక సంఖ్యలో వాళ్ళు టికెట్ ఇవ్వబోతున్నారు నలభై రెండు అంటే సుమారుగా బీఆర్ఎస్ పార్టీ కంటే రెండు స్థానాలు ఎక్కువగా ఇవ్వబోతున్నారు అదేవిధంగా విలమ సామాజిక వర్గానికి కూడా బీఆర్ఎస్ కంటే ఒక సీట్ ఎక్కువగానే ఇవ్వబోతున్నారు సో ఎట్లా చూస్తారు అప్డేట్స్ ఏంటి బీసీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా బీసీలకు ఎక్కువ సంఖ్యలో సీట్లు కేటాయించాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నారు నిన్న రేవంత్ రెడ్డిని కూడా బీసీ నాయకులు కలిశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీలకు ఎక్కువ శాతం సీట్లు కేటాయించాలనేటువంటిది అంటే వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చెప్తా ఉన్నారు బీసీలు యాభై శాతానికి పైగా రాష్ట్రంలో జనాభా రూపంలో ఉన్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఏ పార్టీ గెలవాలన్నా బీసీలది అంతిమ నిర్ణయం సో బీసీలు ఎటువైపు నిలబడితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది సో అది దృష్టిలో పెట్టుకొని సీటు కేటాయించాలనేటువంటిది వారంతా కూడా అధిష్టానానికి వినమించారు ఇప్పటికే మరొకసారి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా నిన్న లేఖను అందజేశారు ఆ లేఖలో ఇదే వినతిని వాళ్ళు వినమించుకున్నటువంటి పరిస్థితి కానీ ప్రస్తుతం దానికి విరుద్ధంగా సీట్ల కేటాయింపు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది రెడ్డిలకు అత్యధికంగా నలభై నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీ కేటాయించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది దీనిపైన బీసీ సంఘాలు బీసీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఇదంతా ఒక అయితే అయితే కేవలం అర శాతం కూడా లేనటువంటి ఓసీలకు అంటే ముఖ్యంగా రావు వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి కూడా ఎక్కువ సంఖ్యలో సీట్లు కేటాయించడం కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతల ఆగ్రహానికి కారణమైందని చెప్పుకోవచ్చు అయితే ఒక్కసారిగా లిస్టు వైపు మనం లిస్టు లోపలికి చూస్తే ఓవరాల్గా స్టేట్ వైడ్గా కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి టికెట్లు కేటాయించేటువంటి అవకాశం ఉందనే చూస్తే ఎల్లారెడ్డి నుంచి మోహన్ రావు అంటే వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన ఆల్రెడీ ప్రస్తుతం ఎర్రబల్లి దయాకర్ రావుకి సంబంధించి స్వయాన అల్లుడు కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఆయననేమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి కోరుట్ల నర్సింగ్ నరసింహరావు ఈయన వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకులే అలాగే పెద్దపల్లి విజయరామణారావు కరీంనగర్ మేనేని రోహిత్ రావు హుజరాబాద్ బల్మూరి వెంకట్ ఎన్ఎస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు గతంలో హుజరాబాద్ నుంచి పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు బై బై ఎలక్షన్స్లో తర్వాత మల్కాజ్గిరిలో రీసెంట్గానే బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించినప్పటికీ వద్దనుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు ఆయన ఢిల్లీకి చేరుకున్నారు ఆయన కూడా దీనికి సంబంధించినటువంటి ఆయన వెలమ సామాజిక వర్గమే అలాగే మెదక్ మైనంపల్లి రోహిత్ రావు ఆల్రెడీ మైనంపల్లి కొడుకే ఆయన మెదక్ నుంచి టికెట్ దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ నుంచి తర్వాత కుకట్పల్లి నుంచి గొట్టిబుక్కల వెంగళరావు ఈయన వెలమ సామాజిక వర్గమే సో కొల్లాపూర్ నుంచి ఈ మధ్య కాలంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయినటువంటి జూపల్లి కృష్ణారావు కూడా జాయిన్ అయినారు భూపాలపల్లి నుంచి గంట సత్యనారాయణరావు వీళ్ళంతా వెలమ సామాజిక సంబంధించినటువంటి వారికే ఇన్ని టికెట్లు కేటాయించినటువంటి పరిస్థితి ఇక ఓవరాల్గా రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి వస్తే రెడ్డిలో అత్యధికంగా సీట్లు కేటాయిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇది తీవ్ర అభ్యంతరకరం అంటూ బీసీ నాయకులంతా కూడా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు ఒక్కటి చాలా స్పష్టం బీసీ నాయకులంతా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీలో ఏఐసిసి అధిష్టానాన్ని కలుస్తూ ఉన్నారు సీఈసీని కలుస్తూ ఉన్నారు వాళ్ళంతా వినతి వినతులు వినతులతో అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నారు వాళ్ళంతా కూడా ఖచ్చితంగా బీసీలకు కనుక ఈసారి న్యాయం జరగకపోతే సీట్ల రూపంలో సీట్ల కేటాయింపుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర నష్టపోయే పరిస్థితులు ఉంది ఎన్నికల్లో అనేటువంటిది వారు అధిష్టానానికి వివరించడానికి వెళ్ళారు వారంతా ప్రస్తుతం రైట్ నౌ ఢిల్లీలోనే ఉన్నారు ఢిల్లీలో తిష్టం వేశారు అధిష్టానానికి కలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి రెడ్డి లిస్టు చూస్తే ఆశ్చర్యపోనవసరం ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే చాలా అత్యధికంగా సుదీర్ఘం చాలా పెద్ద లిస్టు ఉంది దాంట్లో లిస్టులోకి వెళ్తే ఆదిలాబాద్ కంది శ్రీనివాసరెడ్డి ఉన్నారు ఈ మధ్య కాలంలో బీజేపీ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు సో ఆయన టికెట్ దాదాపు కన్ఫామ్ అయిపోయింది ఆయన పోటీలో ఉన్నటువంటి పరిస్థితి సిర్పూర్ కాగజ్ నగర్ కృష్ణారెడ్డి ముదోన్ పత్మిరెడ్డి విజయ్ కుమార్ ఆర్మూర్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి బోధన్ పి సుదర్శన్ రెడ్డి అలాగే నిజామాబాద్ రూరల్ భూపత్ రెడ్డి లేదంటే నర్సారెడ్డికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది బాల్కొండ నుంచి సునీల్ రెడ్డి అలాగే జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి సిరిసిల్ల కేకే మహేందర్ రెడ్డి సంగారెడ్డి జగ్గారెడ్డి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే దుబ్బాక చెరుకు రెడ్డి లేదంటే కత్తి కార్తీక కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులుగా కత్తి కార్తీక పేరు కూడా పరిశీలనలో ఉంది ప్రస్తుతం అయితే అక్కడ చెరుకు రెడ్డి లాస్ట్ టైం సంబంధించినటువంటిది ఎస్ కతి కార్తిక పేరు తీసుకునే అవకాశం ఉంది ఆమె గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతగా ప్రచారంలో ఆమె గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారు గజ్వేల్ నుంచి తుమ్ముకుంట నర్సారెడ్డి కుత్బులాపూర్లో వచ్చేసి హనుమంతరెడ్డి కొలం హనుమంతరెడ్డి ఉన్నారు అలాగే రెడ్డి ఇద్దరు పోటీ పడుతూ ఉన్నారు ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులే ఇబ్రహీంపట్నం మల్లెడ్డి రంగారెడ్డి ఉన్నారు పోటీలో ఆల్రెడీ నగర్ నుంచి ఆయన సంబంధించిన తమ్ముడు మనటి వరకు పోటీలో ఉన్నారు ఈసారి మల్లెడి రంగారెడ్డికి టికెట్ లేకపోతే మల్లెడ్డి రామ్రెడ్డికి రెడ్డికి ఇబ్రహీంపట్నం నుంచి టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయన్నటువంటి కూడా చర్చలు నడుస్తూ ఉన్నాయి సో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి ఇద్దరు సొంత అన్నదమ్ములే అలాగే సనత్ నగర్ కోట నీలిమారెడ్డి అలాగే మరీ ఆదిత్యనాథ్ రెడ్డి కోట నిలిమారెడ్డికి సంబంధించినటువంటి విషయం మనకు తెలిసిందే ఏఐసిసి స్పోక్స్ పర్సన్ సిడబ్ల్యూసి మెంబర్ ఆయనకు సంబంధించినటువంటి భార్య ఆమె యాక్టివ్ అవుతున్నారు సన్నత్తనార్లో మరీ ఆదిత్యారెడ్డి మరీ చెన్నారెడ్డి ఆయన మరి శశిధర టికెట్ ఆశిస్తున్నారు నగర్ నుంచి అలాగే ఓవరాల్గా ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే మరి రామ్మోహన్ రెడ్డి ఉన్నారు తాండూర్కొస్తే వస్తే ఎల్ ఆర్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆయన గతంలో మేడ్చల్ నుంచి పోటీ రంగం రంగం తీసుకున్నారు కానీ ప్రస్తుతం తాండూరు పైన ఫోకస్ చేశారు తాండూరు వెళ్తూ ఉన్నారు అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రోహిత్ పైలట్ రోహిత్ రెడ్డి పైన ఈయన పోటీకి ఉన్నారు ఈన రెడ్డి సామాజిక వర్గమే సో సనతనగర్ల ఇందాక మాట్లాడుకున్నాం కొడంగల్ రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ మామినారెడ్న శ్రీనివాసరెడ్డి రీసెంట్గా బీజేపీ నుంచి సస్పెండ్ అయినటువంటి నేత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అలాగే జడ్చల్ల అనిరుద్ రెడ్డి దేవరకద్ర మసూదర్ రెడ్డి ప్రదీప్ అలా మసూదర్ రెడ్డి ఉన్నారు సో డీటెయిల్గా వనపర్తి చిన్నారెడ్డి సీనియర్ నాయకులు సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి ఆహ్వానితులు ఆయన నగర్ కర్నూలు కుచుకుల రాజేష్ రెడ్డి కుచుకుల దామోదర్ రెడ్డికి సంబంధించిన కొడుకు ఆయన ఎమ్మెల్సీగా ఉండి మొన్నటి వరకు వీరస్ పార్టీలో పార్టీని మారారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు ఆయన కొడుకు టికెట్ ఆశిస్తూ ఉన్నారు అదే నగర్ కర్నూలు జిల్లా నుంచి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన పోటీలో ఉన్నారు ఆయన టికెట్ ఆశిస్తూ ఉన్నారు ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు పార్టీకి దూరంగా ఉన్నారు కేసీఆర్ కేటీఆర్ బుజ్జగింపులకు అసలు తలగ్గలేదు సో ఆయన ఎమ్మెల్యే టికెట్ పైన వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంది ఆయనకు ఎమ్మెల్సీగా ఉండడం ఇష్టం లేదు అందుకే ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది సో అది పరిస్థితి నాగార్జునసాగర్లో జైవీర్ రెడ్డి నా జానారెడ్డికి సంబంధించినటువంటి కొడుకు అలాగే మిర్యాలగూడ రఘువీర్ రెడ్డి ఈయన కూడా జానారెడ్డికి సంబంధించినటువంటి కొడుకే ఆయన కుటుంబ సభ్యుడే సో రెండు టికెట్లు ఆశిస్తూ ఉన్నారు ఇద్దరు సామాజిక వర్గానికి సంబంధించినవి మిర్యాలగూడ నుంచి మరొక నాయకులు కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నారు బీసీ నాయకులు టికెట్ ఆశిస్తూ ఉన్నటువంటి పరిస్థితి హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ పిసి చీఫ్ సూర్యాపేట రామరెడ్డి దామోదర్ రెడ్డి లేదంటే పట్టల రమేష్ రెడ్డి ఇద్దరు పోటీలో ఉన్నారు నల్గొండ నుంచి కోమరెడ్డి వెంకరెడ్డి మనకు తెలిసిందే అలాగే మునుగోడు చలమేల కృష్ణారెడ్డి పాలవాయి శ్రవంత్ రెడ్డి వీళ్ళ పేర్లు పరిచయంలో ఉన్నాయి ఇక భువనగిరికి వస్తే కుంభం అనిల్ రెడ్డి జిట్టా బాలకృష్ణారెడ్డి ఉన్నాయి కానీ కుంభం అనిల్ కుమార్కు దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉండొచ్చు అనేటువంటి చర్చ ఉంది ఇక జనగామొస్తే కొమ్ములు ప్రతాప్ రెడ్డి ఆయన టికెట్ తెచ్చుకునేటువంటి పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ అక్కడ మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మయ్య టికెట్ కోసం పోరాడుతూ ఉన్నారు సో అక్కడ ఆయన బీసీ ఆ పరిస్థితి ఉంది ఇక వరంగల్ వేస్ట్ నాయన్ రాజేందర్ రెడ్డి ఖమ్మం కొత్తగూడెం సంబంధించినటువంటి దాంట్లో ఇక పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి తర్వాత తుమల నాగేశ్వరరావు పాలేరు నుంచి వీళ్ళంతా ఈ చర్చ నడుస్తూ ఉంది దీనికి సంబంధించి ఇక మహిళా సంబంధించినటువంటి కోటాకు వస్తే కూడా మహిళాలో కూడా ఎక్కువ రెడ్డి లాగా సంబంధించినటువంటి పేర్లు వినిపిస్తా ఉన్నటువంటిది తీవ్రమైనటువంటి ఆగ్రహంగా ఉంది సో ఓవరాల్గా డీటెయిల్స్లోకి వెళ్తే మాత్రం మొత్తం సీట్లలో వెలమ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ఎక్కువ నేతలు వాళ్ళు సీట్లు చేజిక్కించుకునేటువంటి దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు వారు వారి లాబింగ్ చేసుకుంటున్నారు ఒకటి కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు ఢిల్లీ ఏఐసిసి అధిష్టానానికి చాలా తీవ్రమైనటువంటి హెచ్చరిక చేయడానికి ఢిల్లీ వెళ్ళారు ఈ ఒక్కసారి బీసీ నేతలంతా ఉండాలి ఒకదాడి పైన నడవాలి రకంగా ఉంటేనే బీసీ ఎక్కువ చీటు లభించేటువంటి అవకాశం ఉంది ఒక రకంగా బీసీ లకు జరిగింది ఇక్కడ అత్యధికంగా రెడ్డి ఆ విలంబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారంట కూడా పెద్ద ఎత్తున ధ్వజమెత్తన కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లిస్టు కి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేసిన ఒక రకంగా ఈ లిస్టు గనక మనం చూస్తే అత్యధిక సంఖ్యలో వీలు కూడా అదే పెద్దపీడ వేస్తున్నారు సో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ